కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చినప్పుడు సంపత్ కుమార్ మీద అంతకంటే ముందు నుంచే ఒత్తిడి ఉండే ఎట్లయినా పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నం చేసిండు. ఎన్నెన్నో ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేసింది. అవి వ్యక్తిగతంగా నాకు తెలుసు, ఇది సందర్భం కాదు ప్రస్తావించడానికి. కానీ ఆ ఒత్తిడులన్నీ తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీద, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలో ఉంటే చివరి బడ్జెట్ సమావేశాలల్లో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మంత్రివర్గం తీర్మానం చేస్తే, మంత్రివర్గ ఆమోదం మేరకు గవర్నర్ గారు చెబుతున్న అంశాలలో అన్ని అవాస్తవాలు ఉన్నాయి, అబద్ధాలతో కూడుకున్న ప్రకటనలు ఉన్నాయి. కాబట్టి ప్రజల తరఫున శాసనసభలో నిరసన తెలపడం జరిగింది. సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద నిలదీస్తే ప్రభుత్వం కక్షగట్టి ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులను కేసీఆర్ గారు, స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ శాసనసభ సభ్యత్వాలు శాశ్వతంగా రద్దు చేయించండు. అది తప్పు అని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపించి అప్పీల్ చేస్తే కేసీఆర్ గారిని తిట్టి వీళ్ళని తిరిగి శాసనసభ్యులుగా నియమించే పరిస్థితులు వస్తే మొత్తానికి మొత్తం సభనే రద్దు చేసాను. కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు శాసనసభ సభ్యత్వాల రద్దు న్యాయస్థానం ముందుకొచ్చినప్పుడు ప్రభుత్వ తప్పిదాన్ని న్యాయస్థానం తప్పుబట్టి కేసీఆర్ కక్షింతలు పడతాయని చెప్పి ముందుగానే సభను రద్దు చేసుకున్నాడు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కూడా మళ్ళీ 12 మంది పశువులను సంతలో కొనుకపోయినట్టు కొనుకపోయిండు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చిన ముఖ్యమైన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జోగులాంబ గారి ఆశీర్వాదం తీసుకొని ఆ తిలకం తీసుకొచ్చి మిత్రుడు సంపత్, నన్ను, అదేవిధంగా మా ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని జోగులాంబ ఆశీర్వాదం ఇప్పించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాన్ని, కేసీఆర్ యొక్క దుర్మార్గమైన పాలనకు విముక్తి కలిగించడానికి మేమందరం నిరంతరం కృషి చేసి పోరాటం చేయాలని చెప్పి వాళ్ళందరూ మాకు ధైర్యాన్నిచ్చి అండగా నిలబడడానికి విచ్చేసింది. ఈ సందర్భంగా దేశ ప్రజలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 72 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి 7 సంవత్సరాలు దాటుతుంది. దాదాపుగా 65 సంవత్సరాలల్లో జరగని అరాచకం, దుర్మార్గం, రాజకీయ ఫిరాయింపులు అసలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే ఈ పరాకాష్ఠ ఇంకా అంటే భరించలేనంత కంపుగా తయారైంది. నిన్న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల మీద వాదన వచ్చిన సందర్భంగా కూడా ఫిరాయింపుల మీద చర్చ జరిగింది. ఈరోజు నేను చెప్పేది ఒక్కటే, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అంటున్నారు, మేము ఓట్లేస్తాం సార్, సోనియమ్మ మీద మాకు అభిమానం ఉంది, శ్రీమతి సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చిందన్న గౌరవం ఉంది, మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కేసీఆర్ వాళ్లను కొనుగోలు చేస్తున్నాడు సంతలో పశువులను కొన్నట్టు, కొన్ని దగ్గరలో అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా వాళ్ళని బెదిరించే పోలీస్ స్టేషన్లలో పార్టీల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని చెప్పడం జరిగింది.